రమేష్ గారు వెల్కమ్ సార్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గత కొంతకాలంగా ఢిల్లీలో పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దల్ని ఇక కంప్లీట్గా విలీనమైపోతారు అనుకున్న సందర్భంలో ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. పోయిన నెల ఏదో నెలాఖరు గడువు ఇచ్చినట్టు డెడ్లైన్ విధించినట్టుంది, అప్పటికీ ఏ స్పందన లేదు అటువైపు నుంచి. కానీ షర్మిల విషయంలో జరుగుతున్న ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ఏదో ఆమె ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జునో లేకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభను లేకపోతే ఈరోజు లేటెస్ట్గా వచ్చిన ఇంకొక ప్రచారం ఏంటి, ఆమె ఏఐసీసీలో ప్రియాంక గాంధీతో సమానమైనటువంటి పోస్టు షర్మిలకి ఇస్తున్నారు, ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు, రాజ్యసభకు పంపించబోతున్నారు, లేకపోతే ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయించబోతున్నారని ఇన్ని స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ విలీనానికి సంబంధించి మాత్రం ఎక్కడా చర్చలేదు. ఏం జరుగుతుంది? ఏమీ లేదండి. కాంగ్రెస్ పార్టీ కొంచెం దాని బలం పెరిగింది తెలంగాణలో. తెలంగాణలో అంతకుముందు బీజేపీ ఏదో పోటాపోటీగా ఉన్నది అని చెప్పి అనుకున్నారు, కానీ వాళ్ళు ఆంధ్రాలో కానీ ఇక్కడ కూడా కొంత ఎక్స్పోజ్ అయిపోయారు. దాంతో కాంగ్రెస్లో కొంత నూతనోత్సాహం విల్లివిరుస్తోంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో పెద్దగా ఇష్టం లేదు షర్మిలా గారు, ఆవిడ రావడం ఏంటో, ఆవిడకి పెద్ద కిరీటం పెట్టడం ఏంటి అనేటువంటి ఒక యాటిట్యూడ్ రేవంత్ రెడ్డికి, మిగతా పార్టీ నాయకులకి, ఆ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, అందరూ కూడా ఆవిడ పెద్దగా ఇష్టపడలేదు. వస్తే రమ్మనండి, కానీ ఆవిడకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం ఏంటి అనేది. అసలు షర్మిలా గారి కేసే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఆవిడ ఆంధ్రాలో వాళ్ళ మరి సోదరుడికి ఓట్లేయండి మీరు అన్న విడిచిన బాణాన్ని అని చెప్పి అక్కడ ప్రచారం చేయడం ఏంటి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో ఆస్తి తగాదాలు రావడం ఏంటి, ఆయనతో ఆస్తి తగాదాలు వచ్చినాయి కాబట్టి తెలంగాణ వచ్చి కొత్త పార్టీ పెట్టడం ఏంటి, రాజన్న రాజ్యం తీసుకొస్తాను ఇక్కడ అని చెప్పి ప్రచారం చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థం కాని విషయాలు. సరే, ఏమైనప్పటికీ ఇవన్నీ మన కళ్ళ ముందు అనేక విచిత్రాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఇది ఒకటి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద స్థానికంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆసక్తి లేదు. అయితే నేషనల్ లెవెల్లో ఏంటంటే కొంత తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వస్తే అంత మంచిది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో రకరకాల చర్చలు జరిగినాయి. అప్పుడు ఆవిడ ఒకసారి డీకే శివకుమార్ని కలిశారు కర్ణాటకలో, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్ద నాయకులు కూడా కలిశారు కాంగ్రెస్ పార్టీలో, కేకే వేణుగోపాల్ ఇతరులు. గతంలో ఏంటంటే ఆవిడ కొన్ని హామీలు ఇచ్చారు. అప్పుడు ఏంటంటే పాలేరు సీటు ఆవిడకి ఇచ్చేట్టు ఎమ్మెల్యే సీటు, దాంతోపాటు తెలంగాణలో మరికొన్ని సీట్లు ఆవిడ కోటాగా ఆవిడ పార్టీ తరఫున కొంతమందికి ఇచ్చేట్టు, అలాగే ఏఐసీసీలో ఒక పదవి ఇచ్చేట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో, ఇట్లా కొన్ని ఏవో పెట్టుకున్నారు. సునీల్ కనుగోలు అని చెప్పి ఉన్నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్, మనకి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ ఎట్లానో అట్లా ఆయనతో జరిగినాయి కొంత చర్చలు ఇంతకుముందు. అయితే తాజాగా ఏమైందంటే, ఈ పాలేరు సీటు అలాగే మిగతా సీట్లు అన్నీ కూడా ఎవరికో ఆల్మోస్ట్ ఖరారు చేశారు వీళ్ళు. అవును. దాంతో పాలేరు కూడా నాకు ఇవ్వడం లేదని అర్థమైపోయింది ఆవిడకి. సో సునీల్ కనుగోలు అప్రోచ్ అయితే ఆయన మరి అవన్నీ లేవు, మరి వేరే విధంగా ఏదైనా చూద్దాం మీకు అని చెప్పి చెప్పినట్టున్నాడు. సో ఆ చివరికి ఆఫర్ చేసింది ఏంటంటే, రాజ్యసభకి పంపిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి, రెండు ఏఐసీసీలో ఏదో ఒక పదవి ఇస్తాము, ప్రియాంక గాంధీతో సమానమైన పదవి అనేది ఇక్కడ వీళ్ళు రాసుకోవడానికేనండి. ఓకే, అవన్నీ వాళ్ళ పార్టీ తరఫునే అట్లా రాయిస్తారు. కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తుంది కదా ఆ మాట. అవన్నీ ఉండవు. సో సునీల్ కనుగోలు ఆ మాట చెప్పాడని ఈవిడ అసంతృప్తికి వ్యక్తం గురైంది, కానీ ఏదో కొన్ని కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆయన దగ్గర, నాకు ఇంతకుముందు అవి చెప్పారు ఇవి చెప్పారు అవన్నీ ఇవ్వడం లేదని. కానీ ఉన్న పరిస్థితి ఇది కాబట్టి మీరు ఎన్ని నిష్ఠూరాలు పోయినా కూడా చివరికి ఇది తప్పితే ఇంకెంతకంటే ఎక్కువ చేయడానికి లేదని చెప్పి అతను చెప్పాడని. అందువలనే 30వ తేదీన ఆవిడ ఈ విలీనం అనే నిర్ణయాన్ని వెలువరించాలి కదా, అందువల్ల ఆపింది ఆవిడ. అతను ఆఫర్ చేశాడు కాబట్టి రాజ్యసభ మెంబర్షిప్ ఏఐసీసీ లేదా ఒక పదవి అనేది అది ఆలోచించుకొని చెప్తానని చెప్పిందట ఆవిడ మొన్న కలిసినప్పుడు. సో అది ఫైనల్ జరిగింది. సో విషయం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షర్మిల పార్టీ యొక్క విలీనం గురించి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆసక్తి అంత లేదు, ఇంట్రెస్ట్ అంతగా లేదు, ఇంట్రెస్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏపీకి వెళ్ళడానికి ఆమె ఎందుకు అంత విముఖత చూపింది? గతంలోనే ఏపీకి వెళ్ళడానికి పెద్ద ఉత్సాహం చూపించలేదు ఆమె. బహుశా నేను అనుకుంటాను ఫ్యామిలీ తరఫున ఇతరత్ర కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, సో దట్ ఈస్ అండర్స్టాండబుల్ అనుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని ఇవిడెక్కడ నిలబడుతుంది,
సాధ్యం కాదు. అంటే ఆ మధ్యకాలంలో ఇంకొక ప్రచారం జరిగింది కదా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులో లేకపోతే వీకెండ్ కామెంట్లో చెప్పారు, కేసీ వేణుగోపాల్ మీ జగన్మోహన్ రెడ్డి కూడా మావాడే, మీ అన్నయ్య కూడా మావాడే జరిగిందనుకోండి ఒక ప్రచారం. అది కూడా కావచ్చు, ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పెద్దగా చేయగలదని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి ఆవిడ ఆగలేదు. నిలబడి ఆగలేదా కాదని చేయలేదా? అదే, నిలబడి ఆవిడ ఆవిడ తట్టుకోలేదని నా ఉద్దేశం. నిలబడి తట్టుకోలేదు ఆవిడ. అతనికున్న మంది మార్బలం, అతనికున్న డబ్బు, అతనికున్న పవరు అవన్నీ వేరు కదా. ఈవిడికి ఏమన్నది పాపం ఆ స్థాయిలో లేదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.